హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఆల్ ఇన్ వన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మన గోదావరి స్పెషల్ తాటిడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా తాటికాయను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగిన తర్వాత తాటికాయను పగలగొట్టి దాని ముచ్చుకుని తీసేసుకోవాలండి ఇలా మొత్తం ముచ్చుకుని తీసిన తర్వాత ఇప్పుడు కాయని మరొకసారి పగలగొట్టి మూడు టెంకలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక టెంకని తీసుకుని దానిపైన ఉన్న నల్ల చెక్కును మొత్తం తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను తాటికాయని చేతితోనే పగలగొట్టేశానండి అసలు తాటికాయ ఇలా పగులుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ అయితే ఈ తాటికాయని కిందేసి పగలగొట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మూడు టెంకల్ని ఇలానే చేసుకోవాలండి ఇప్పుడు ఒక టెంకని తీసుకుని ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలండి కావాలి మీరు కొంచెం వాటర్ కూడా జల్లుకోవచ్చు ఇక్కడ నేనైతే వాటర్ ఏమీ వేయకుండా డైరెక్ట్గా సాఫ్ట్గా చేస్తానండి ఇప్పుడు మనం ఈ తాటి గుజ్జుని తీసుకోవడానికి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకుని హోల్స్ ఉన్న ప్లేట్ని ఇందులో పెట్టి ఈ విధంగా తాటి పసని తీసుకోవాలండి నేను ఇక్కడ ఈ విధంగా తీస్తున్నానండి మీరు మీకు ఏ విధంగా ఈజీగా వస్తుందో అలా తీసుకోవచ్చండి చాలామంది నొకల జల్లడి బియ్యం జల్లడి ఉంటుంది కదండి దాంతో ఎక్కువ తీస్తారు సో మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే దాంతో తీసుకోవచ్చండి చూడండి ఇలా తాటి గుజ్జుని మొత్తం తీసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇందులో అందులో ఉన్న పీచు అదేమీ రాదండి ఇలా తీసుకోవడం వల్ల చూడండి ఈ తాటికాయ గుజ్జు ఎంత మంచి స్మెల్ వస్తుందో నాకు ఈ తాటికాయ వాసన అలాగే ఈ తాటి పేసిన చాలా ఇష్టమండి వట్టినే ఇలా తీసుకుని కూడా తినేస్తాను చిన్నప్పుడైతే కట్టెల పొయ్యి మీద ఈ తాటికాయని పెట్టేసి బాగా కాల్ చేసి దానిపైన చెక్ తీసేసుకుని ఇలా సాఫ్ట్గా చేసేసి డైరెక్ట్ టెంక్తో తినేసి వాళ్ళమండి ఆ టెంక్కు ఉన్న గుజ్జుని మొత్తం డైరెక్ట్ తినేసి ఆ టెంక్ని లాస్ట్లో పాడేసి వాళ్ళమండి అలా తింటే ఆ కిక్కే వేర్లండి అలా తింటే చాలా చాలా బాగుండేదండి అది ఫుల్ మెమరీ అండి ఆ రోజులు మళ్ళీ రావాలంటే చాలా కష్టమండి మీరు కూడా అలా తినేవారా మీకు కూడా అలా తినడం ఇష్టమా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇలా మొత్తం థర్టీ పర్సెంట్ తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం నొక్క వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక తాటికాయకి ఒక కప్పు బియ్యం నూక వేస్తున్నానండి ఒక కప్పు అంటే ఒక గ్లాసు బియ్యం నూక అండి చూడండి ఇలా కొంచెం కొంచెం నూక మొత్తం వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మెత్తగా దంచిన ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఇలా బెల్లం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చెక్క కొబ్బరి కూర వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కొబ్బరి చెక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా కొబ్బరి కూరలా మిక్సీ పట్టేసానండి మీరు మీ దగ్గర కొబ్బరి కూరం ఉంటే డైరెక్ట్ కొబ్బరి కూరంతో కూడా తీసుకోవచ్చండి ఇలా కొబ్బరి కూరం కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇది మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం తీపి చూసుకోవచ్చండి ఒకవేళ ఇందులో బెల్లం సరిపోకపోతే మీరు తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవచ్చండి చూడండి దీన్ని చూస్తుంటే నేను అసలు ఉండలేకపోతున్నానండి నోట్లో అయితే వేసేసి తినేయాలనిపిస్తుంది తినేస్తున్నానండి తీప్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి అబ్బా ఇంకా ఇంకా తినేయాలనిపిస్తుందండి నాకైతే చాలా చాలా ఇష్టమండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టడం వల్ల నూక బాగా నానుతుందండి ఇలా నూక నానడం వల్ల తాటి ఇడ్లీ చాలా బాగా వస్తుందండి కొంతమంది అయితే ముందే బియ్యం నూకని నానబెట్టి తర్వాత తాటి పసును తీసిన తర్వాత అందులో కలుపుతారండి అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇడ్లీ వేసుకుందామండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి ఇడ్లీ పాత్ర రేకులకి ఆయిల్ అప్లై చేసి అన్ని రేకులకి ఇలాగే ఆయిల్ రాసుకోవాలండి ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ తాటి మిశ్రమంని ఇందులో కొంచెం కొంచెం మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి మీకు మిశ్రమం గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు జల్లుకుని పలచగా చేసుకోవచ్చండి చూడండి ఇలా అన్ని ఇడ్లీలు వేసేసుకోవాలండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ రేకులన్నీ అందులో పెట్టేసుకుని మూత పెట్టేయాలండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఏదైనా టూత్ స్టిక్ లేదా నైఫ్తో లేదా డైరెక్ట్ చేత్తో చూస్తే ఇడ్లీ ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది కదండీ చూడండి నేను ఇక్కడ అయితే టూత్ స్టిక్ పెట్టి చూసానండి ఇడ్లీ అయితే బాగా ఉడికిపోయింది ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీసుకుని తింటే ఉంటుందండి మరి తినే కొలది తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి చూడండి నేనైతే తినేస్తున్నాను అన్నీ పర్ఫెక్ట్గా అండి ఇందులో మనం కొబ్బరి కూర వేస్తాం కదండి అది వేయడం వల్ల ఈ తాటిడ్లీ ఇంకాస్త రుచిగా ఉంటుందండి ఈ తాటికాయ మనకి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది కదండి సో మీరు కూడా లైట్ చేయకుండా ఇలా తాటిడ్లీ లేదా తాటట్టు తాటి ఏదైనా వేసుకుని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తింటే మళ్ళీ వదలరు అంత బాగుంటాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అసలు మర్చిపోకండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్